గోమతి చక్రం శ్రీకృష్ణుని చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. అందుకే ఈ చక్రాన్ని విష్ణు చక్రమని, నాగచక్రమని పిలుస్తారు. అయితే ఈ గోమతి చక్రాలను ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, గోమతి చక్రాలు అరుదైన, సహజ సిద్ధంగా లభించే సముద్రపు శిల. గోమతి చక్రాలు గుజరాత్ రాష్ట్రం అందుగల ద్వారకలోని గోమతి నది నందు లభిస్తాయి. చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులారాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతో ఇవి రూపుదిద్దుకుంటాయి. ఈ రెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావడం, ఈ శుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీదేవికి సోదరుడు కావడం వలన ఈ చక్రాల ఉపయోగం అనేకం అనంతమని చెప్పవచ్చు. జ్యోతిష శాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్థ్యానికి, ప్రేమ, దాంపత్య సౌఖ్యం, సౌభాగ్యాలకు కారకత్వం వహిస్తుండడం వలన గోమతి చక్రాన్ని ధరించిన వారికి పైవన్నీ పుష్కలంగా లభిస్తాయి. ఇది నత్తగుల్ల ఆకారాన్ని పోలి ఉంటుంది. అందువల్ల దీనిని నత్తగుల్ల స్టోన్ అని కూడా అంటారు. గోమతి చక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను, ముందు భాగం ఫ్లాట్ గాను ఉంటుంది. గోమతి చక్రం ముందు భాగం తెల్లగాను, కొన్ని ఎర్రగాను ఉంటాయి. తెల్లగా ఉన్న గోమతి చక్రాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలకు, సకల కార్యశక్తికి, ఆరోగ్య సమస్యలను ధరించడానికి ఉపయోగపడతాయి. గోమతి చక్రాలను ఓం హీం మహాలక్ష్మి శ్రీ చిరాలక్ష్మి ఐం మమ గృహే ఆగచ్చ ఆగచ్చ స్వాహ అనే మంత్రంతో కాని, లలిత సహస్ర నామంతో కాని జపిస్తూ కుంకుమతో లేదా హనుమాన్ సింధూరంతో కాని అర్చన చేయాలి. గోమతి చక్రాల పూజ శుక్రవారం రోజు కాని, దీపావళి రోజు కాని, వరలక్ష్మి వ్రతం రోజు కాని చేసుకుని మనకు కావలసిన సమయాలలో వీటిని ఉపయోగించుకోవచ్చు. పూజ చేసిన గోమతి చక్రాలను పూజా మందిరంలో కాని, బీర్వాలో కాని ఉంచి మనకు అవసరమైనప్పుడు వాటిని తీసి ఉపయోగించుకోవచ్చు. గోమతి చక్రాలను ఎప్పుడు ఎర్రని బట్టలో కాని, హనుమాన్ సింధూరంలో కాని ఉంచాలి. గోమతి చక్రాలను పిరమిడ్ లోపల కాని, వెండి బాక్స్ లోపల కాని ఉంచి కొద్దిగా హనుమాన్ సింధూరం లేదా కుంకుమతో పాటు ఉంచాలి. ఒక గోమతి చక్రాన్ని తాగే నీళ్లలో ఉంచి ఆ నీటిని తాగడం వలన మనిషిలో రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. గోమతి చక్రాన్ని లాకెట్ లాగా ధరిస్తే నరదృష్టి బాధల నుంచి విముక్తి కలుగుతుంది. బాలారిష్ట దోషాలు కూడా పోతాయి. రెండు, గోమతి చక్రాలను బీరువాలో కానీ పర్సులో కానీ ఉంచితే ధనాభివృద్ధి ఉండి ఎప్పుడూ ధనానికి లోటుండదు. రెండు, గోమతి చక్రాలను భార్యాభర్తలు నిద్దించే పరుపు కింద కానీ, దిండు కింద కానీ ఉంచినట్లయితే వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు. మూడు, గోమతి చక్రాలను బ్రాస్లెట్ గా చేసుకుని చేతికి ధరిస్తే జనాకర్షణ, కమ్యూనికేషన్, సహకారం లభిస్తాయి. మన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వని వారి పేరు గోమతి చక్రాల మీద నల్లని కాటుక గాని, పొంగుపొడితో గాని అతని పేరు రాసి నీటిలో వేయడం, లేదా వాటిని వెంటబెట్టుకుని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళ్తే అతను తీసుకున్న డబ్బులను త్వరగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగాన్ని మంగళవారం రోజు చేస్తే ప్రయోజనం కలుగుతుంది. నాలుగు, గోమతి చక్రాలు పంట భూమిలో పొడి చేసి కానీ, మామూలుగా గాని చల్లడం వలన పంట బాగా పండుతుంది. గృహ నిర్మాణ సమయంలో గర్భస్థానంలో నాలుగు గోమతి చక్రాలు భూమిలో స్థాపించడం వలన ఆ ఇళ్లు త్వరితగతిన పూర్తి చేసుకుని అందులో నివసించే వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉంటారు. నాలుగు గోమతి చక్రాలను వాహనానికి కట్టడం వలన వాహన నియంత్రణ కలిగి వాహన ప్రమాదాల నుంచి నివారించబడతారు. ఐదు గోమతి చక్రాలు తరచూ గర్భస్రావం జరుగుతున్న మహిళ నడుముకు కట్టడం వలన గర్భం నిలుస్తుంది. ఐదు గోమతి చక్రాలు పిల్లలు చదువుకునే బుక్స్ దగ్గర ఉంచడం వలన చదువులో ఏకాగ్రత కలుగుతుంది. తరచూ ఆలోచన విధానంలో మార్పులు ఉంటాయి. పుత్ర ప్రాప్తి కోసం ఐదు గోమతి చక్రాలను నదిలో కాని, జలాశయంలో కాని విసర్జితం చేయాలి. ఆరు గోమతి చక్రాలు అనారోగ్యం కలిగిన రోగి మంచానికి కట్టడం వలన తొందరగా ఆరోగ్యం కుదుట పడుతుంది. శత్రువులపై విజయం సాధించవచ్చు. కోర్టు గొడవలు ఉండవు. విజయం సాధించవచ్చు. ఏడు గోమతి చక్రాలు ఇంట్లో ఉండడం వలన వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇతరులతో సామాజిక సంబంధాలు బాగుంటాయి. ఏడు గోమతి చక్రాలను నదిలో విసర్జితం చేసిన దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు మటుమాయమవుతాయి. ఎనిమిది గోమతి చక్రాలు అష్టలక్ష్మి స్వరూపంగా పూజించిన ధనాభివృద్ధి కలుగుతుంది. తొమ్మిది గోమతి చక్రాలు ఇంట్లో ఉండడం వలన మన ఆలోచనలను ఆచరణలో పెట్టవచ్చు.
ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఆ ఇంట్లోని వ్యక్తులు గౌరవించబడతారు. 10 గోమతి చక్రాలు ఆఫీస్లో ఉంచడం వలన ఆ సంస్థకు అమితమైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. వారు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులతో గుర్తించబడతారు. 11 గోమతి చక్రాలు లాభలక్ష్మి స్వరూపంగా పూజించినా ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. భవన నిర్మాణ సమయంలో పునాదిలో 11 గోమతి చక్రాలను ఉంచడం వలన ఎటువంటి వాస్తు దోషాలు, శల్య దోషాలు ఉండవు. 13 గోమతి చక్రాలను శివాలయంలో దానం చేసినా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. 27 గోమతి చక్రాలు వ్యాపార సముదాయాలలో ద్వారబంధనానికి కట్టి రాకపోకలు ఆ ద్వారం గుండా చేస్తే వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. జాతక చక్రంలో నాగదోషం, కాలసర్పదోషం ఉన్నవారు పంచమ స్థానంలో ఉన్న రాహువుకి పాపగ్రహాల దృష్టి కాని సాంగత్యం కాని ఉన్న సంతాన దోషం ఉంటుంది. దీనినే నాగదోషం అంటారు. జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు ఉన్నప్పుడు దానిని కాలసర్పదోషం అంటారు. ఈ 2 దోషాలు ఉన్నవారు గోమతి చక్రాలను పూజ చేయడం కానీ దానం చేయడం కానీ గోమతి చక్రాన్ని మెడలో లాకెట్ గా ధరించడం కానీ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.